వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో హెల్త్ బులెటిన్ ను శనివారం వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు 117, వేకెంట్ బెడ్స్ 83, ర్యాపిడ్ టెస్టులు 11, ఎంఎన్ఓ 10, ఎఫ్ఎన్ఓ 3 రిపోర్ట్ చేసినట్లు వెల్లడించారు. నూతన ఆర్ఎంఓగా డాక్టర్ సౌభాగ్యవాణి బాధ్యతలు చేపట్టినట్లు వివరించారు. తల్లిదండ్రులను గౌరవించటం, సనాతన ఆచారాలు, మానవ ధర్మాలను పాటించటం మనిషి బాధ్యత అని గాంధీ ఆరాధకుడు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. శనివారం స్థానిక కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో చేమకుర్తి కృష్ణమూర్తి తిథి సందర్భంగా గాంధీ మహాత్మునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, చేమకుర్తి సుబ్రహ్మణ్యం, హేమలత పాల్గొని వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, పలువురు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ చేమకుర్తి కృష్ణమూర్తి గారి తృతీయ వర్ధన సందర్భంగా కుమారుడు సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే కృష్ణమూర్తి గారి భార్య వెంకట సుబ్రహ్మ గారు, మరి కృష్ణమూర్తి గారి కోడలు హేమలత గారు, మరి ఎంతో భక్తి విశ్వాసాలతో మరి ఆశ్రమంలోని గాంధీమాతడు పూజలు చేయటం, అదేవిధంగా ఈ తిథి వర్ధంతి కార్యక్రమంలో సనాతన ధర్మాలు బ్రాహ్మణకి ఇవ్వటము, ఇవన్నీ కూడా ఏంటంటే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, తాతను గుర్తుపెట్టుకోవాలి, ముత్తాతను గుర్తుపెట్టుకోవాలి. అదే మానవ ధర్మం. ఈ సనాతన ధర్మాలే మానవ ధర్మాలు, అదే శాంతి ధర్మం. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాలు పట్టుకొని తల్లిదండ్రులను బ్రతుకున్నప్పుడు చక్కగా చూడాలి, అనంతరం కూడా ఉత్తర క్రియల అనంతరం తిథులు వారాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ కుటుంబానికి కాదు, ఈ విశ్వానికి చెందినటువంటి శాంతి కార్యక్రమం. మరి చేమకుర్తి కృష్ణమూర్తి గారి ఆత్మ శాంతించాలని కోరుతున్నాను. మా తండ్రి గారైన చేమకుర్తి కృష్ణమూర్తి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమం రామలింగాచారి గారి ఆశీస్సులతో ఇక్కడ అన్నదానం చేయడానికి సంకల్పించుకొని అన్నదానం చేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా ఇట్లానే చేశాను. మా నాన్నగారు ఆత్మ శాంతించాలని, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఉంది. అట్లానే చేస్తాను. ఆ భగవంతుడు నాన్నగారు నాకు ఆ స్ఫూర్తినిచ్చి, ఆ ధైర్యాన్ని, ఆ ఓపికనిచ్చి చేయాలని కోరుకుంటున్నాను. మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించినందుకు నిరసనగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆయన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతికి తీరని ద్రోహం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట్లో ముంచేటటువంటి పద్ధతుల్లో నిన్న మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశం గాని, సిఆర్డీఏకి సంబంధించినటువంటి అంశం గాని రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఫణంగా పెట్టి గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్ర ప్రజలకు చేసినటువంటి తీరని ద్రోహంగా సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు పోరుబాట పట్టనున్నాయి. దేశవ్యాప్తంగా జరగనున్న ఆందోళన కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి అరుణ్ కుమార్, సిఐటియు జిల్లా అధ్యకులు లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. రేగుల రాఘవయ్య భవన్లో మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ నెల 9 తారీఖున జరగబడి దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు అందరూ కూడా పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరంకుశత్వానికి నిరసన తెలియవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమావేశంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నేతలు జి సురేష్, శ్రీనివాసరావు, గని, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించడాన్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తప్పుబట్టారు. పరిపాలన, శాసన రాజధానులు ఒకే చోట ఉండాలని ఫోరం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. అదేవిధంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రభుత్వం అంటే మూడు అంగాలు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఒకే చోట కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, అలాగే అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అమరావతిలోనే కొనసాగాలని, అలాగే భూములు ఇచ్చిన రైతులకి ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము కోరుతాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.